ఇలాంటి యాదవ్ బాడీ గార్డ్ని ఇంకెప్పుడు పెట్టుకోకు. వాళ్ళు నా బాడీ గార్డ్లు కాదు, జాకెట్ గార్డ్లు కాదయ్యా బాబు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీ గాళ్ళు. అరే ఏంటి రక్తం? పర్వాలేదు, చిన్న గాయం. పర్వాలేదేంటి, అంత రక్తం వస్తుంటే ఇంటికెళ్ళి మందేసుకుంటాగా? ఇంటికెళ్ళేదాకా అలాగే ఉంటే నీరసం వచ్చి పడిపోతావు. బండాపు ఇక్కడ కూర్చున్నావేంటి పార్వతమ్మా?
అబ్బాయి గారిని చూసుకోదామని అబ్బాయి పొలానికి వెళ్ళాడు లోపలికి వెళ్దాంరా వద్దమ్మ గారు నేను వచ్చి చాలా సేపు అయింది ఇదిగో తున్నుండలా చిన్నయ్య అమ్మగారు ఈవిని మన బండిలో దింపేసిరా వద్దమ్మ గారు నేనే వెళ్తాను పర్వాలేదు కూర్చో कुंडल मुकुने नूरा आवड़ी बिडल पुटक पोसर की इप्ड ना बिड कावा सारू नुतकू वा మీ వంశానికి ఒక వారసుడి కోసం మీ ఆస్తి దయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం అవునా చేసుకున్న పాపానికి కట్టుకున్న దాని కూడా పోగొట్టుకున్నా కనీసం మన బిడ్డైనా మన బిడ్డ కాదు నా బిడ్డ ఒక దేవుళ్ళంటి మనిషి కొడుక్కా దర్జాగా బతుకుతున్నాడు అదే ఎక్కడో చెప్పు నా ప్రాణం పోయినా సరే చెప్పను ఇక మీరు వెళ్ళొచ్చు ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించకండి नी बिड तिगन अड़गत असल बतकने वसमु प्राण नी का वाड़ ఆసుపత్రిలో నర్స్ కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ ఆవిడికి ఇవ్వండి నాకెందుకండి ఆవిని జాగ్రత్తగా చూసుకోండి గర్భవతిగా ఉన్నప్పుడు కామెర్లు రాకూడదు డాక్టర్ అమ్మా మగబిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డన పనికొస్తున్నా అన్ని ముందే తెచ్చేశాను ఏ బిడ్డ చిన్న ప్రాణమే కాదు పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను पक् मंच पार्वतम्मा मगबिड प्रश्नी भरतम्मा भरतम्मा पिछले दीन कोसमेना बिड इना कड़पो का दगा पड़ आड़दा आपस बिड चंपे हक लेदी इना ब्रतिका सामजन वीडियो तंड्रेवर अड़ते सामधान चपले इपड़े अनाथवा अनाथ मिगलो बिड नाकिस्ते नैने ती तुटा वीडू ना बिड का रहस्य प्रपंचा के का वी कटी आवड़कते आ कन्न तीन लक्ष्मण अदेले आ रोज नी बिड पाल पटने बिड नु दत्त దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదురుద్ది కుదరదు మార్చాల్సిందే ఎప్పటికైనా బిడ్డ మీద కన్న తల్లికుండే హక్కు ఇంకెవరికి లేదు పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్న వాళ్ళు మాత్రం కాలేరు
తీర్పు ఆ దేవుడి ఇచ్చింది మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు పంచాయతీ లేదో గొడవ జరిగిందంట ఓ అదే ఏనన్నా నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడారని నువ్వు అనంతరకొండ కూర్చున్నావా రేపెవరితైన ఆడది నీ కన్నతలని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏమో వెళ్ళిపోతానేమో అయ్యో నాన్న అసలు విషయం నీకు చెప్పలేదు కదా లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట పది మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న అందుకే నీకు ఎదురు మాట్లాడాను లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏమిటి లే ఆనందిద్దాం ఏమండి ఈ ఇంట్లో కుక్కలు గాలి ఉన్నాయా ఏమండి ఎవడో కుక్కలు పట్టుకునేవాడు వచ్చాడు వచ్చి చూడండి ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు మా కాలేజీ ప్రిన్సిపాల్ రండి ప్రిన్సిపాల్ గారు నమస్కారం సార్ ఏమిటి ఇంతవరకు వచ్చారు మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు అందుకని ఈ కప్పెన్ సాసర్ ప్రజెంట్ చేద్దామని వచ్చాను మరి ఇంత చిన్న కప్ప అలా తీసి పారేకండి కప్పు చిన్నదైనా కాఫీ ఎక్కువ పడద్దే ఇది కాఫీ కప్ప దానికి కూడా పనుకొద్దే ప్రిన్సిపాల్ షీస్ ని కప్పు సాసర్ అంటారనే కూర్చోండి ప్రిన్సిపాల్ గారు మా వంశంలో చదువు ఋషి మరినోడు ఈ ఒకడేనండి ఇది ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలన్న ఆశ అబ్బా కాజాలు చేయటం నాకు ఇప్పుడే తెలిసింది ఏమండి ఇవి ఎలా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో ప్రిన్సిపాల్ ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు అవును ఏమండి గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్సైకిల్ కొని ఇవ్వాలి చదువుకి మోటార్ కి సంబంధం ఏమిటండి ఉందే మోటార్ ఉంటే స్పీడ్ రొబ్బొచ్చు టైంకి దోశలు అయ్యొచ్చా ప్రిన్సిపాల్ అన్నయ్య ఏంట్రా అన్నయ్య నువ్వైనా నాతో చెప్ప నేను చెప్తాగా అవును బాబాయ్ మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు రావచ్చు చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది ఒరే ప్రిన్సిపాల్ మేకసరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి అందుకే కాజాల చేయాలో తమరు చెప్తే ప్రిన్సిపాల్ అమ్మ ఏంటమ్మా ఇది నేనేం చెయ్యండి రోలు చూడగానే వచ్చి కూర్చున్నాడు అమ్మో లుక్కు పడితే పంపల పూలిపోతాయి ఉప్పు తగితే సంసారాలు కాలిపోతాయి